ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವನ್ ಜೀರೋ ಎಯ್ಟ್ ಟಿ ವಿ ನೇನು ಗಾಯತ್ರಿ ನಾರಾಯಣ తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రచార సభలు సుడిగాలి పర్యటనలతో నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు తమ ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలని రైతులకు సూచించారు ఏది కావాలి మనకు ఆలోచించు తెలంగాణ రైతన్న కేసీఆర్ గారు కడుపు నిండా ఇస్తున్న ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కావాలనా లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న ఐదు గంటల కరెంటు కావాలనా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన మూడు గంటల కరెంటు కావాలనా ఆలోచించు తెలంగాణ రైతన్న ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు కావాలనా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు మళ్ళీ ఆ రోజులు రావాలనా లేదా రైతు బంధునిచ్చి రైతు బీమా తెచ్చి చెరువులు బాగు చేసి ప్రాజెక్టులు కట్టి నెర్రలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలనా ఆలోచించు రైతన్న అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు ఇక ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో పాటు తన నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాలా ఆయన నియోజకవర్గం అయిన సిరిసిల్లాలో పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేయనున్న యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి